వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రోజు శ్రీ శ్రీరామ పట్టాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాగ్రం గూర్చన్ నారాయణస్య ఆసనందత్వా ప్రతద్విష్ణుస్తవదేదవరో మాత్రజేతద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్ణుస్తవ దేవీర్యాయ భృగోన భీమకుజరో గిరిష్ఠాః యశ్చోషత్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాన్ని విశ్వాః పరమాత్మయా తద్వావృధానాః నతే మహిత్వమన్వష్టవంతి ఉభయతే మరుగసే ప్రసత్యా విశ్వాదే రత్నం పరమస్య విత్తే నయశ్చక్రాది విద్మహేది నారాయణాస్త్రేణ జపాదారవిందయోర్భిమంత్రియా ప్లోదవస్త్రేణ సమృద్ధియా ओम नयश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि प्रचोदयात् तदा इमं मे गंगे मंत्रेण कुर्यात् ओम इमं मे गंगे जमुने सरस्वती सुदृष्टोमगं सखता वरुष्णिया अशक्रिया मरुद्रुधे वितस्तयार्जेगीये रुणुष्या सुषोमया तदा अर्चत प्रार्चत हिरण्यरूपे द्वाभ्यां मंत्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचंद्रमलंकृत्य स्वामीवारी वरपूज जरुगुतू उंदी. वरपूजलो भागंगा श्रीमन्नारायणस्य आसनं दत्वा अनी आ वरुण्णि साक्षात्तु श्रीमन्नारायणुडिगा संभाविंची आयनकोक आसनान्नि इच्चि कूर्चोबेट्टि पाद प्रक्षालनं चेशारु. అంటే ఇక్కడ ఉండేటువంటిది రామచంద్రమూర్తి అయినా ఆయన్ను శ్రీమన్నారాయణుడుగానే సంభావిస్తూ శ్రీమన్నారాయణస్య ఆసనం దత్వా శ్రీమన్నారాయణునికి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. ఆయన పాద ప్రక్షాళనం జరిగిన తర్వాత ఆయనకి ఆభరణాలు కూడా సమర్పిస్తున్నారు. ఆరాధనలో భాగంగానే వరపూజలో భాగంగా ఆభరణాలు సమర్పిస్తున్నారు. భద్రాచలంలో ఈ ఆభరణాలన్నీ కూడా విశేషమైన ఆభరణాలు. రామదాసు గారు రామచంద్రమూర్తికి తయారు చేసినటువంటి ఆభరణాలు. పచ్చల పతకాన్ని మీకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వామి. ఇది రామదాసు గారు భరతుని కోసం చేయించారట. భరతుడంటూ ప్రత్యేకించి భద్రాచలంలో వేరుగా ఒక మూర్తి లేరు. భరతుడు రాముడిలోనే కలిసి ఉన్నారు. ఆ భరతుడు ఎవరు అనంటే రామచంద్రమూర్తి యొక్క శంఖస్థానంలో భరతుడు ఉన్నారట. అందుకని రామచంద్రమూర్తికే దాన్ని అలంకరిస్తారన్నమాట. కనుక ఆ పచ్చల పతకాన్ని అంతా సేవించండి. భరతునకు చేయిస్తే పచ్చల పతకము రామచంద్ర, ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అంటారు రామదాసు గారు. ఆ పచ్చల పతకాన్ని స్వామివారికి అలంకారం చేస్తున్నారు. రామచంద్ర భగవాన్ తర్వాత చింతాకు పథకం ఇది. సీతమ్మ కోసం తయారు చేసినటువంటి ఆభరణం ఇది. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర అని అంటారు రామదాసు గారు. ఆ చింతాకు పథకం దీన్ని సీతమ్మ వారికి అలంకరిస్తారు. అంతా సేవించండి. ఒక పథకం ఇది. ఇది లక్ష్మణస్వామికి వేసేటువంటి పథకం. రామదాసు గారు ఈ భద్రాచలంలో ఆలయం నిర్మించడానికి 600,000 వెండి నాణాలు ఖర్చు పెట్టారట. తానీషా గారికి రామలక్ష్మణులిద్దరూ కలలో కనిపించి
ఆరు లక్షల బంగారు నాణాలు ఇచ్చి రామదాసుని విడిపించారు. ఆ ఆరు లక్షల బంగారు నాణాల్లో ఒక నాణ్యంగా ఉండేటువంటిది, ఈ నాణ్యంలో ఉండేటువంటి విశేషం, ఒకవైపున రామ పట్టాభిషేకం ఉంటుంది, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి ముద్ర కలిగి ఉండేటువంటి రామ మాడ అంటారు. ఈ రామ మాడను ఒక గొలుసులో పొదిగి దీన్ని కళ్యాణ సమయంలో లక్ష్మణస్వామి వారికి అలంకరిస్తారు. కైంకర్య లక్ష్మీ సమేతుడైనటువంటి వాడు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి నిరంతరం సీతారాముల యొక్క కైంకర్యమే పరమావధిగా ఉన్నటువంటి వాడు కనుక ఆ కైంకర్య లక్ష్మీ సమేతుడైనటువంటి లక్ష్మణునికి ఈ రామదాసు గారి యొక్క రామ మాడను అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధాసో అర్చదాపుత్రోస్తు ఓం జేత్వోర్జేత్వాజపస్థో వాజపస్థ దేవోమస్థ పితా ప్రాప్తయశ్రేష్ఠతమాయ కర్మణే. అథ మధుబర్గం దధి మధుదం మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్థమర్ప్య అమృతోపస్తరణమసీ తానంతరం ఇదం విష్ణుర్మధువార్దాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుబర్గమభిమంత్రియ ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాధిపతే పదం సమోఢమశ్చ పాగుం సరే మధుపాదార్థాయతే మధుక్షరం త్రిసంధరః మాధ్యేయన సంతోషధీః మధునక్త మతోషస మధుమత్పార్థివకం రజ మధుజ్యోరశ్చ నః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగం అస్తు సూర్య ేణ ద్విస్తూష్ణీ విరాజోదోహోషీ విరాజోదోహమసీయా మమ పద్యాయ విరాజ అమృతాభిధానమసీ. తదనంతరం యువం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి పీవసా వసాథే యువోరుచ్ఛద్రామంతమోహ సర్గా అమాతరతమృతాని విశ్వా అతేన విక్రావరుణా సచేతే. కళ్యాణంలో వరపూజ జరిగిన తర్వాత, ఆభరణ సమర్పములన్నీ జరిగిన తర్వాత మధుపర్క సమర్పణము జరిగింది. మధుపర్కములు అనంటే మధు దధి పెరుగు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఈ కళ్యాణ సందర్భంగా సీతమ్మ వారికి రామచంద్రమూర్తి వారికి సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు మధుపర్కాలు సమర్పిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, దేవాదాయ శాఖ సలహాదారు అయినటువంటి రమణాచారి గారు, అదేవిధంగా కమిషనర్ వారు అనిల్ కుమార్ గారు, వీరంతా కలిపి స్వామివారికి మధుపర్క వస్త్రాలను దేవ ఎండోమెంట్ శాఖ తరఫున, ప్రభుత్వం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కళ్యాణోత్సవంలో ఇది ప్రధానమైనటువంటి ఘట్టం. ఆనాడు తానీషాకి రామలక్ష్మణులు స్వప్నంలో కనిపించిన తర్వాత తానీషాలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు, సీతారాముల సేవలో తాను భాగస్వామి కావాలి అని, తానే కాకుండా ప్రభుత్వమంతా సీతారాముల సేవలో తరించాలి అని ఆనాడు ఆ తానీషా అనేటువంటి ముస్లిం ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఆచారం ఇది. ఈ సీతారాముల కళ్యాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆచారం ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూ వస్తోంది. దాంట్లో భాగంగా ఈనాడు ప్రభుత్వం తరఫున
ఈ పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తూ ఉన్నారు. పవిత్రేణ శుద్ధేన పూతా అది పాపమా నమరాతంతరేమ తదస్యద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం సా విరాట్ తన్మాక్షాయ తస్య దేశీయా తన్మవూర్జంధా. ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానవాహో అన్నం మృత్యంతమ జీవాత్మాహో అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నవాహ ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేత సత్యం ప్రవీమ వధయిత్ సతస్య నార్జమనం పుష్యత నో సఖాయం కేవలాఘోవతి కేవలాదీ. తద కన్యాదానమదకపూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాద్. రాష్ట్రప్రభు సమయంలో అందరికీ కూడా అందరి తరఫున ప్రభుత్వము వస్త్రాలు సమర్పించడం జరిగింది. కేవలం ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఇచ్చినట్టు కాదు, యావత్ ప్రపంచంలో ఉండే రామభక్తులందరి తరపున ప్రభుత్వం తమ ప్రాతినిధ్యంతో భద్రాద్రి సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించింది. అంటే సమర్పించిన వాళ్ళం మనమందరం కూడా, మనందరి పేరుతోనే మన ప్రభుత్వ ప్రతినిధులు సమర్పిస్తున్నట్టుగా భావించాలి. ఎందుకు ఈ జగత్ కళ్యాణం అంటే భద్రాచల రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం జగత్ కళ్యాణము లోక కళ్యాణము అని చెప్పడానికి గల కారణం స్వయం వ్యక్తమైన మూర్తి. కేవలం మూర్తులలో స్వయం వ్యక్తమూర్తి అత్యంత ప్రభావవంతమైన మూర్తి. అలా రామచంద్ర ప్రభు ఇక్కడ స్వయం వ్యక్తమై ఉన్నాడు నారాయణ స్వరూపంతో. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి కళ్యాణమునకు సంబంధించినటువంటి ఏ సమర్పణమైనా మనందరిదిగా మనం భావిస్తున్నాం. ఆ భావించే క్రమంలో సీతారాములకు ప్రతి వార్షికంగా సమర్పించినట్లే ప్రభుత్వం తరఫున మనందరి తరఫున వస్త్రాలు అందాయి. అలాగే భక్తరామదాసు గారి యొక్క పదవతరం వారు. రామదాసు గారంటే భద్రాచలం అంటే రామదాసు గారు, భద్రాచలం అంటే రామచంద్ర ప్రభువు, వీరిద్దరిది. అలాంటి ఈ క్షేత్ర నిర్మాత, క్షేత్రం యొక్క ఉద్ధారకులు, ఈ సంప్రదాయ ప్రవర్తకులు అయినటువంటి భక్తరామదాసు గారి కుటుంబం నుండి వారి పదవతరం వారు కంచర్ల శ్రీనివాసరావు దంపతులు కూడా ఈ మధుపర్క సమయంలో రామచంద్ర ప్రభువుకి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. రామదాసు గారి కుటుంబం నుండి ఆ వస్త్రాలను స్వీకరిస్తున్నారు. అలాగే ఈ క్షేత్రానికి ఈ ఆచార్య స్థానంగా శ్రీ శ్రీ తదండి శ్రీమన్నారాయణ రామానుజ జీరస్వామి వారి నుండి, అలాగే శృంగేరి జగద్గురువుల యొక్క సన్నిధానము నుండి, అలాగే అహోబిల మఠము నుండి కూడా వస్త్రములు సమర్పించడం అనేది ఆనవాయితీ. ఆ రకంగా పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. తమిడి ఘంటం వెంకటరమణయ్య దాసు గారి యొక్క ఆ కైంకర్యంగా కూడా ఈ సంవత్సరం వస్త్రాలని పెరుమాళకి సమర్పిస్తున్నారు రఘురామ్ గారు వారి బృందమంతా కూడా. శృంగేరి పీఠం తరఫున తమిడి ఘంటం వెంకటరమణ దాసు గారి కుటుంబ సభ్యులు సమర్పించారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మంత్రివర్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మొదలైనటువంటి వారంతా కూడా ఇక్కడ పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక ఆ తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీమదజింజానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య పరిభ్రమాయమానాం ఏకతమే వ్యక్తమహదహంగార పృథివ్యప్తేజో వాయువాకాశాది ఆవరణైరావృతే ఆధారశక్తికూర్మానందాజ్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య
భువర్లోక జువర్లోక మహర్లోక జనో లోక జపో లోక దత్త లోకాదిశల్లోకా నామధో భాగే దిగ్దంత సుండా దండోత్తంభితే లవణే సుధరా దర్పర్దధి క్షీరస్వాదూదకార్ణవ పరిభృత జంబోప్లక్ష్య కుజక్రౌంజ జాక జాల్మలే పుష్టరాఖ్య సప్తద్వీపదీపితే దండకారణ్య జంబకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిజారణ్య నహుజారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యే దశారణ్యేర్విరాజితే తత్తత్కులాజలేభ్యః ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకే కృష్ణవేణీ తుంగభద్రా పినాకినీ యమునా ప్రభృతి అనేక పుణ్యనదీభిః సహస్ర ప్రధరే పంచాశత్కోటి యోజన విస్తీర్ణే సుమేరునిషత హేమకూట హిమవద్వింధ్యాజలానా మలయాజలాదుత్తరే కర్మభూమౌ సౌమ్యవదే పుణ్యక్షేత్రే శ్రీరంగ తామ్రవర్ణీ కావేరీ పయస్విని కృతమాలా బహుదా సువర్ణముఖి పినాకిని కృష్ణాదీనాంచోత్తర దేశే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే భరతవర్షే మేరోర్దక్షిణ దిగ్భాగే గంగాగోదావృజోర్మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే భూమండలస్థోపరిస్థిత భువస్సు వర్మార్జనస్తవస్తచ్చ లోకానాముపరి బ్రహ్మాండకటాహస్థోపరి భాగే అనేక కోటి వన్యర్కేందు దివ్య విమానే దివ్యరత్నమయానందమండపే పూర్వాదీజానాంతదలేషు విమలాజ్యష్టభిః పరివృత తదుపరి అగ్నిమండలాదిమండలత్రజే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠిత తద్బహిః ప్రాచ్యాదీశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య ఆదివరాహాద్యష్టవిద్ధేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాజ్యష్టలోకపాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాజ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య అఖిల జగత్సృష్టిస్థిత సంహారకారణకర్తృభూతస్య శంఖచక్రగదాశార్ంగకృపాణ పంచాయుధధరస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాత్మయ భక్తిసార షఠగోప కులశేఖర విష్ణుచిత్త భక్తాంఘ్రి రేణు పరకాలాది దివ్య సూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః సనక సనందన సనత్కుమార సనత్సుజాతపరాధర పుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతోత్తమై సంస్తూయమానస్య సకల లోకజనన్యాః కరకమల సలీల సంభాషిత మృదుచరణ కమలస్య
అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య సకల జగత్సృష్టుః పరార్థః తథమమాసే ప్రథమేహని తృతీయముహూర్తే పురుహూతనామధ్యేంద్ర సమయే సూర్యాగ్నిధర్మ బ్రహ్మ రుద్ర ఆచభౌజ చతుర్థ షట్ప్రతిదేశో సప్తమేవైవ సదమన్వంతరే సప్తతి మహాయుగానాం అష్టావింశతితమ మహాయుగే చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన నృప నాగార్జున జగానాం మధ్యే వర్తమాన వ్యవహారే గజాంద్రమానేన శ్రీ శార్వరి నామ సంవత్సరే వసంత ఋతౌ శుక్లపక్షే గురువాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయాం ఏం విశిష్టే శుభే అభ్యుదయ ముహూర్తే అంతా మమ అనుకోండి మమ యజమానస్య జన్మ ప్రభృతే బాల్యకౌమార యౌవన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మ కృత వృత్త వృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురిదక్షయ ద్వారా బాలుకాభి సప్తర్ష మండల పర్యంతం కృతరాజేర్వర్జిత్రాభసానికైక బాలుకాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే ఏకైక జలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే ఏకైకలోమాపకర్షణ క్రమేణ దుర్భరాస్యపకర్షణ సంమిత కాలే అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం సకల చేతనానాం క్షేమ ఆయురారోగ్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదానం కరిష్యే కన్యకాపరజో కుతుమాక్షత నూతన వస్త్రాదివిరణం కృత్య హిరణ్యగర్భేత మంత్రేణ కుతుపుష్పాక్షత దహనం హిరణ్యఫలోదకం గృహీత హిరణ్యగర్భస్తమవృత్తదగ్రే భూతస్య జాతస్తదేక ఆసీత్ కన్యాదానమంత్రా కన్యాంగ్రగసంపన్నాం కనకాభరణైర్జుతాభ్యాంశ్వజో విశ్వం పరపుణ్యభూతా సాక్షిణ సర్వదేవత కన్యాం దానం సుశీలాధేమతేహం ధర్మకామార్థసిద్ధయే కన్యాదాన సద్గుణ్యార్థం జాలగ్రామ గోభూగరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే యస్మాత్తస్మాక్షమే స్యాత్ తస్యాంతం ప్రయచ్ఛమే యస్మాత్తస్మాక్షమే స్యాత్ తస్యాంతం ప్రయచ్ఛమే అనంతపుణ్యఫలదామ తస్యాంతం ప్రయచ్ఛమే అనంతపుణ్యఫలదామ తస్యాంతం ప్రయచ్ఛమే ఓం దేవస్య త్వాత విదుఃప్రదవే ఇయం జేదా మమ దుదా సహ ధర్మ జరీదవ ప్రదేశజైనాం భద్రం దే పాణిం గృహ్ణిష్ట పాణినా పతివ్రత మహాభాగ ఛాయే వానుగతా సదా అంతా ఒక మారు చెప్పండి లక్ష్మీ క్షీరాబ్ధే తనయా పాణిని జనకాత్మజ దాస్యామి లోకనాథాయ అరవిందాలయ ఇమాం అనేన కన్యాదానేన
భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రసన్నః వరదః భవతు అచ్యుతగోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రస్వామినేవ రాజాయ సౌభాగ్యగోత్రోద్భవాం సాక్షాల్లక్ష్మీస్వరూపాం శ్రీసీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. తదః ధ్రువందే రాజేన మంత్రేణ గుడజీరకాం కుజపుష్పాక్షతదహితాం శ్రీసీతామహాలక్ష్మీ శుభ ముహూర్తం ఆసన్నం అవుతోంది. అంతా కూడా శ్రద్ధాశక్తులతో భక్తి తత్పరులై ఈ కార్య ఈ ఘట్టాన్ని సేవించండి. ఓం ధ్వాచోర్ధ్వా పృథివీ శ్రీమద్వ్యాసపరాశరార్జున సుఖ ప్రహ్లాదనగంధకాండరేక హనుమాన్ క్రూరవశిష్ఠనారదపయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళం. శ్రీకృష్ణస్య దయాభరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద శ్రీమత్ పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానా మంగళ కారణాని సదదాం కుర్వంతు వాం మంగళం. తారాసాగర మేఖలా గుణపతి దేవత్యుషారుంధతే కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం. కాళీవే గవదే సువర్ణవదన గోదావరీ గండకీ కావేరే జపముద్వదే దరిద కుర్వంతు వాం మంగళం. బ్రహ్మాండం వరగోర్మగంజ విలసత్యే తత్పురాణాని వై మార్కండేయ ముఖాని మాత్యమనిజం కుర్వంతు వాం మంగళం. రాహుకే దురసగ్రహానపశుభ ఏకాదశ స్థానగా నక్షత్రాణి చ లగ్న యోగతిథయ కుర్వంతు వాం మంగళం. చోళాంగో గ్రహాడలాడయ మన ప్రాగ్జ్యోతిష కోసల కర్ణాడేది సమస్త దేశ వనిత కుర్వంతు వాం మంగళం. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం.
అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్ మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్ రాంపల్లి ఎక్స్ రోడ్ కాంటాక్ట్ నంబర్ 9247575485 మరియు 6300322583